మామూలుగా ఉద్దానం అనే ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యాన వనము అని. అటువంటి ఈ పచ్చటి ప్రాంతంలో ప్రజల మీద ఏదో మహమ్మారి కాటు వేసినట్టుగా ఇక్కడ ప్రజలకు కిడ్నీలకు సంబంధించిన అనేక సమస్యలు, దానివల్ల అనేక కుటుంబాలు వాళ్ళ జీవితాలన్నీ కూడా అల్లకల్లోలం, ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు. ఈ పరిస్థితిని నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూడడం కూడా జరిగింది. ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, నన్ను ఇక్కడ ప్రజలు కలిసినప్పుడు, వాళ్ళ గోడు చెప్పినప్పుడు, వాళ్ళందరికీ కూడా నేను చెప్పిన మాట నాకు ఇవాళటికి కూడా గుర్తుంది. ఆ రోజు నేను అన్నాను, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు కూడా నాకు బాగా గుర్తుంది. 2018లో డిసెంబర్ 30వ తారీఖున ఇదే పలాసలో బహిరంగ సభలో ఇక్కడే మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి దేవుడి దయతో మీ అందరి చల్లని దేవుళ్లతో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడే 200 పడకల కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడతాయి అని కూడా చెప్పడం జరిగింది. దేవుడి దయతో ఈ 2 కార్యక్రమాలను కూడా ఈరోజు పూర్తి చేసి మీ బిడ్డ మీ కళ్ళ ఎదురు నిలబడి ఉన్నాడు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కడా కూడా ఆలస్యం అనేది కూడా జరగకుండా వెంటనే 85 కోట్ల రూపాయలతో పలాసలో రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి 2019 సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా, ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా, గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరూ కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాస పెట్టాడు. ఈ ఉద్దానం ప్రాంతంలో సురక్షిత మంచినీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా 700 కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిరమండల రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి, ఆ పైప్ లైన్ల ద్వారా ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ 2020 ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ 2 పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది. ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీకితో మాట్లాడుతూ నేను అన్నా, కృష్ణబాబు అన్నతో మాట్లాడుతూ అన్నా, ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో ఇక్కడే ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది, సెంట్రల్ ల్యాబ్ ఉంది, రేడియో డయాగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ, డయాలసిస్, యూరాలజీ, ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. అతి ఆధునిక సిటీ స్కాను, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరోడైనమిక్ మిషను, ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా అని ఈరోజు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాల 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో 220 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ హాస్పిటల్లో 375 మంది ఈరోజు సేవలు అందించేందుకు ఈరోజు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇదే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు, ఎందుకనంటే త్వరితగతిన ప్రాథమిక దశలోనే గుర్తించే పరిస్థితే గన అందుబాటులోకి వస్తే ఇంకా మెరుగైన వైద్యం పేద ప్రజలకు, పేదలకు అందించగలుగుతాము అని చెప్పి తపన తాపత్రయంతో ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులను గుర్తించేందుకు జిల్లాలోని 7 మండలాలు ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరులో క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయిస్తా ఉన్నాం. ఈరోజు ఇప్పటికే ఈ స్క్రీనింగ్ చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో 25 సంవత్సరాలు పైబడిన వారిలో ఏకంగా 2,32,898 మందిని స్క్రీనింగ్ చేశాం. వారిలో 19,532 మందిని సాధారణం కంటే సీరం క్రియాటిన్ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు కూడా తేలింది. వీరిని కూడా ఐడెంటిఫై చేసి, వీరిని కూడా స్క్రీనింగ్ చేసి, ఐడెంటిఫై చేసి వీరికి కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశాము అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సీరం క్రియాటిన్, సీరం యూరిక్ యాసిడ్, బ్లడ్ యూరియా, పొటాషియం స్థాయి తదితర వివరాలు సత్వరమే తెలుసుకునేలా ఉద్దానం ప్రాంతంలో ఏకంగా 18 పిహెచ్సిలలోనూ 5 అర్బన్ పిహెచ్సిల్లోనూ 6 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ వీటి అన్నింటిలోనూ కూడా సెమీ ఆటో అనలైజర్స్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. కిడ్నీ వ్యాధుల చికిత్స కోసం నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు నిర్ధారించిన 37 రకాల ఔషధాలను ఇక్కడికి అన్ని పిహెచ్సిలలోనూ అందుబాటులోకి తీసుకొని వచ్చాం. వీటిని విలేజ్ క్లినిక్స్ కు అనుసంధానం చేస్తున్నాం. అనుసంధానం చేసి ఈ మందులన్నీ కూడా ఉచితంగా ప్రతి పేదవాడికి గడప ముంగిటికే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. విలేజ్ క్లినిక్లు, ఆరోగ్య సురక్ష కార్యక్రమం చెయ్యి పట్టుకొని ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మందులు అయిపోయిన వెంటనే మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టే ఒక గొప్ప అడుగులు ఈరోజు రాష్ట్రంలో పడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ పలాసలో పడబోతా ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికే 5 చోట్ల కమిటీ, సోంపేట, పలాస, హరిపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, టెక్కలి జిల్లా హాస్పిటల్లో ఇలా ఇప్పటికే 69 డయాలసిస్ యంత్రాలను ఇప్పటికే విస్తరించగా మరో 3 ప్రాంతాల్లో కూడా బారువా, ఇచ్చాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కంచిలి పిహెచ్సిలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈరోజు కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి అడుగు కూడా మానవతా దృక్పథంతో మీ బిడ్డే మీ తోడుగా ఉంటూ అడుగులు వేశాడు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఆ బాధిత కుటుంబాలు ఎలా బతుకుతా ఉన్నాయో, వాళ్ళకు డయాలసిస్ చేయడానికి ఖర్చులు ఎంత అవుతా ఉన్నాయి, ఆ ఖర్చులు భరించలేక వాళ్ళు ఇబ్బందులు ఎలా పడతా ఉన్నారు అని తెలిసిన మీ బిడ్డగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ను కిడ్నీ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్లకు 2019 మే 30న, అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వెంటనే 2500 ఇస్తా ఉన్న పెన్షన్ను ఏకంగా 10,000 రూపాయలకు పెంచింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఆ సంఖ్య కూడా గతంలో కొంతమందికే ఇచ్చే పరిస్థితిని కూడా మారుస్తూ ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసేట్టుగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఈ పెన్షన్లను. అదే రకంగా నాన్ డయాలసిస్ పేషెంట్లను కూడా తీవ్ర కిడ్నీ వ్యాధులతో, ఈ సీకేడీ డిజీజ్తో బాధపడతా ఉన్న వారికి కూడా, అలాంటి వారిని కూడా గుర్తించి వాళ్ళకు కూడా 5,000 రూపాయలు పెన్షన్ వచ్చేట్టుగా చేసింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో కిడ్నీ పేషెంట్ల కింద డయాలసిస్ చేసుకుంటా ఉన్న వాళ్ళు, పెన్షన్ను పొందుతా ఉన్న వాళ్ళు కేవలం 3,076 మంది. అది కూడా వారి మీద ఖర్చు చేస్తా ఉన్నది అప్పట్లో కేవలం నెలకు 76 లక్షల రూపాయలు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తేదీ నుంచి ప్రతి నెల అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పెన్షన్ల జాబితాలో చేర్చారు. ఏకంగా 13,143 పెన్షన్లు ఈరోజు పెంచడం జరిగింది. అంటే అప్పుడులో మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ పెన్షన్ల జాబితాలోకి తీసుకొని వచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. పెట్టడమే కాకుండా పెన్షన్ సొమ్ము కూడా పెంచి నెల నెల ఈరోజు మనకు ఖర్చు ఎంత అవుతా ఉందో తెలుసా? కేవలం ఈ 13,143 మందికి ఇచ్చే పెన్షన్ సొమ్మే నెలకు 12,54,00,000 నెలకు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం వీళ్ళకిచ్చే పెన్షన్ల కోసం. అది ఈ 55 నెలలుగా ప్రతి నెల ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఉద్దానం ప్రాంతంలో అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, దానికి మూల కారణం ఏమిటి అది తెలుసుకునే దానికోసం ఆరాటపడ్డాడు మీ బిడ్డ. అది తెలుసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్తో పాటు జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్తో కలిసి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇది, వీటితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టింది. మొత్తంగా 4 దశల్లో సాగే ఈ అధ్యయనం ఇప్పటికే 3 దశలు కూడా పూర్తి చేశాం. కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో తీవ్రత ఉన్నవారిని గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయడం, వ్యాధి తీవ్రతను తగ్గించడం వంటి వాటితో వైద్య అధికారులందరికీ కూడా వేగంగా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే అమల్లో ఉంది. ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల తీవ్రతను తగ్గించడం కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ పేరు పొందిన హార్వర్డ్ మెడికల్ స్కూల్తో పాటు కూడా మనందరి ప్రభుత్వం మనతో పాటు కలిసి పనిచేసేట్టుగా ఎంఓయూ కూడా చేసుకుంటా ఉంది అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఈ కిడ్నీ రీసెర్చ్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడేట్టుగా కూడా చేయాలి అని తపన తాపత్రయంతో మీ బిడ్డ అడుగులు వేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా.